వ్యూయర్స్ వెల్కమ్ టు జీఎన్ఎన్ భారతీయ ఇతిహాసాలు పురాణాల సోర్స్ తీసుకుని సినిమాల్లో క్యారెక్టర్లు క్రియేట్ చేసి బిలియన్ డాలర్ వసూళ్లను కొల్లగట్టారు జేమ్స్ క్యామ్రోన్ అండ్ టీమ్ అవతార్ సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిజానికి అవతార్ క్యారెక్టర్ సృష్టి అనేది ఎప్పటికీ అభిమానుల్లో హాట్ టాపిక్ నీలి మేఘ శ్యాముడైన శ్రీరాముని రూపం ఈ గెటప్ కి స్ఫూర్తి రాముడి రంగు రూపం ఆంజనేయుడి తోకను జోడించి అవతార్ రూపాన్ని క్రియేట్ చేశారు జేమ్స్ క్యామ్రోన్ అంటే మన పురాణాలను కెమెన్ ఎంత గొప్పగా వాడుకున్నాడో అర్థం చేసుకోవచ్చు అయితే కెమెన్ సద్వినియోగం చేసుకున్నంతగా శ్రీరాముణ్ణి ఆంజనేయుని మన ఫిలిం మేకర్స్ ఎవరూ యూజ్ చేసుకోలేదు రామాయణం తీస్తామని అంటున్నా ఇన్నాళ్ళు ఎవ్వరూ సరైన ప్రయత్నం చేయలేదు చేసినా మధ్యలోనే ఆపేస్తున్నారు ఇక ఇప్పుడు ఓం రౌత్ మాత్రం తనకు దక్కిన ఒక్క ఛాన్స్ వదిలిపెట్టేటట్టు లేడు ఆది పురుష్ త్రీడీని రామాయణం స్ఫూర్తితో శ్రీరాముడి గెటప్తో అవతారు రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది పాండోరా అంటే ఒక గ్రహాన్ని క్రియేట్ చేస్తాడా లేదా అన్నది అటుంచితే అవతారిని తలపించేలా ప్రభాస్ని మాత్రం నీల మేఘ శ్యాముడు శ్రీరాముడిలా తీర్చిదిద్దేందుకు అతడు స్కెచ్లు రెడీ చేశాడట డార్లింగ్ ఇప్పుడు తనలోని పౌరాణిక పాత్రలో తన విశ్వరూపం చూపేందుకు సన్నద్ధమవుతున్నాడు శ్రీరాముడిలా సన్నగా కనిపించేందుకు రూపం మార్చుకోబోతున్నాడు సన్నగా అంటే భుజబల సంపన్నుడుగానే కనిపిస్తూ శరీరాకృతిని పూర్తిగా ప్యాకింగ్లతో సిద్ధం చేస్తాడట ఓవైపు రాధేశామ్ లోని క్లైమాక్స్ షూట్లో పాల్గొంటూనే స్లిమ్ గా మారిపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక నీలి రంగులు అద్దుకున్న రూపంలో ప్రభాస్ అభిమానులకు ఓ రేంజ్లోనే ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది త్రీడీలో భారీ బడ్జెట్తో ఇండియన్ స్క్రీన్పై నెవర్ బిఫోర్ అనిపించే సినిమాని ప్లాన్ చేశారట జనవరిలో ఆదిపురుష్ త్రీడీ షూట్ మొదలవుతుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు ఏది ఏమైనా ఈ ప్రయోగం ఎటువంటి సంచలనాలకు తెరలేపనుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ